ఆగస్టు నెలను నిర్వహించాలనేది దీని యొక్క ప్రముఖ ఉద్దేశం. అది కూడా సెక్రటరీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం, కోరిక. ఎక్కువగా ఉంటుంది పాఠశాలకు రెగ్యులర్గా వస్తే చదువు వస్తుందా లేదా తర్వాత సంగతి, కానీ పాఠశాల రెగ్యులర్గా రాకపోతే మాత్రం చదువు రాదు అనేది నిర్వివాదాంశం. వచ్చిన వాళ్ళకే చదువు చెప్పడానికి మనం ఎన్నో తంటాలు కూడా డిజిటల్ లెసన్స్, టీఎల్ఎంస్, ఆడియో వీడియో అవన్నీ ఉపయోగిస్తున్నారు. నడుస్తూ ఉంది. వాస్తవానికి మరి ఆల్ టీచర్స్తో కూడా చూసుకున్నట్టయితే కనుక టాప్ డిగ్రీకి అలా ఉన్నప్పటికీ టీచర్స్ అటెండెన్స్లో మరి స్టూడెంట్స్ అటెండెన్స్ వచ్చేసరికి కేవలం 8% మాత్రమే ఆధార్ బైస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి ఈ 100% అనేటువంటి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మన జిల్లాలో దాదాపు 65,000 మంది విద్యార్థులు కేవలం మన మేనేజ్మెంట్లో చదువుతూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా మరి కేజీకి మోడల్ స్కూల్ ఆఫ్ హై స్కూల్స్లో కూడా ఈ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అనేటువంటి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మరి మీపై ఉంది. ఎవరిడే కూడా మరి నాట్ మార్క్డ్ స్కూల్స్ కూడా ఈఎంఎస్ వాళ్ళతోటి మరి వాళ్ళ ఆర్పిఎస్కే టీమ్స్ అనేటువంటివి మన జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. ఆ హెల్త్ వాళ్ళు విజిట్ చేసినటువంటి ఆ డేట్స్ కూడా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. 120 స్టూడెంట్స్ కంటే కూడా ఒక బృందం ఉంది అనేటువంటిది మరి దాని ద్వారా ఆప్షన్ తగ్గించవచ్చు అనేటువంటిది. అదేవిధంగా చేస్తున్నారు చాలా ఎస్సీ మీతో షేర్ చేసుకుంటాం. కూడా స్టేట్ లెవెల్లో ఎలా తెలిసిందంటే, ఒకటి సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, నెంబర్ 2 మీరు అప్లోడ్ చేయకపోవడం సిస్టమ్, సిస్టమ్ అప్లోడ్ చేయలేదు. మరి ఆ సమావేశానికి ఎందుకు విచ్చేశారు ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్, హెడ్ మిస్టర్స్ అందరికీ నమస్కారం. కానీ ఈ మీటింగ్లో ఇంకా చాలా కుర్చీలు యాబ్సెంట్, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఐఎమ్ షూర్ 25% ఆఫ్ హెడ్ మాస్టర్స్ ఆల్సో అబ్సెంట్ ఉంది. నేను ఎనీ బడి ఎనీ ఎన్ఈఓ సే 100% నా హెడ్ మాస్టర్స్ వచ్చారు. ఎన్ఈఓ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మీన్స్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ అదర్ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ టు ఇంప్రూవ్ ది అటెండెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, అలాంటి మీటింగ్లో యాబ్సెంటీస్ అనేది మంచిది కాదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఫస్ట్ డిఈఓ గారు టు పర్మిష్ ది యాబ్సెంటీస్ లిస్ట్ విత్ పర్మిషన్ దే హావ్ డన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ అరైజ్. అదర్వైజ్ నాకు ఆ లిస్ట్ ఒకటి ఇవ్వండి, అదర్వైజ్ నెక్స్ట్ మీటింగ్ తీసుకుని ఇవ్వగలను. సో విత్ దీస్ ఇనీషియల్ నోట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. బాగా రిజల్ట్స్ మీరు తెచ్చారు 10th క్లాస్. మీరు అనుకున్నట్టు మీరు అన్న పరంగా మీరు ఏదైతే అన్నారో, మాట ఇచ్చారో, హ్యాట్రిక్ సాధించారో, సాధిస్తామన్నారు. అది సాధించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్కి ఐ కంగ్రాచులేట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఖచ్చితంగా త్వరలోనే మనం అనుకున్న విధంగా నేను అందరికీ సేవా కప్తా అని చెప్పినాను. సో అది త్వరలో మినిస్టర్ గారితో క్లాస్ మీన్స్ వారిలో డిసిప్లిన్ క్రమశిక్షణ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే పిల్లలు ఫుల్ అటెండెన్స్ ఉంటారో, ఒక టీచర్కి, ఒక రియల్ సర్వీస్ మ్యాన్కి, అరే ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆ రెగ్యులర్గా వస్తున్నారు, నేను కూడా పాఠం మంచిగా చెప్పాలి అనే స్పిరిట్ అనేది, ఆ భావన అనేది మీ దాంట్లో వస్తుంది. కానీ 20 మందికి 5 మందే ఉంటారు, నేను వదిలేదా ఈరోజు నేను చూసుకుంటానే అని మీకు కూడా అలాంటి అవసరం వస్తుంది. కానీ ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, బట్ డేస్ ప్రతిరోజు నీది కాదు నాది కాదు, ప్రతి నిమిషం నీది కాదు నాది కాదు, టుమారో వాట్ హ్యాపన్స్ ఉంటున్నాం. కానీ సిస్టమ్ ఇక్కడే నడుస్తుంది, నేను ఇక్కడే ఉంటానని మీరు అనుకోవడం పొరపాటు. ఈరోజు చాలా స్కూల్స్ క్లోజ్ అయినాయి. ఈరోజు మేము టీచర్స్ని అక్కడ పిల్లలు లేకుంటే బయటికి పంపించేస్తా ఉన్నాం, ఆ టీచర్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం. యూ నాట్ హ్యావ్ ఏ ఆన్సర్, యూ నాట్ అప్రోచ్ కోర్ట్, ఈ కోర్టుకు వెళ్ళిన ఏమీ కాదు.
ఇక స్టూడెంట్ లేదా టీచర్ పెట్టే ఎవరు అంటారా? మేమేం చేస్తున్నాం? స్టూడెంట్ ఉన్నదాన్ని టీచర్ని పెడుతున్నాం. మరి నువ్వు తెప్పించుకో, అదే చెప్తున్నావు కదా, జనాభా ఉంది, పిల్లలు ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయ్యి మరి ఇంత మంచి టీచర్లు ఉండగా మరి మీ నుంచి మరి పిల్లలు ఆ మీ స్కూల్లో చేర్పించకుండా వేరే దగ్గర టెన్త్ క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ ఫీజులు కట్టి చదివిస్తున్నారంటే ఇంకేం ఇమాజిన్ ఎందుకు జరుగుతూ ఉంది? ఇదే మన జిల్లాలో కొంతమంది స్కూల్ టీచర్స్ వారి పిల్లలు కూడా వారు ఏదైతే పాఠాలు చెప్తున్నారో అదే స్కూల్లో చేర్పించిన దాఖలు ఉన్నాయి. మరి అందరూ చేర్పిస్తారా? అది ఐ లిమిటి. కానీ వన్స్ యూ గో బ్యాక్ టు ది హిస్టరీ, నేను చదువుకున్నప్పుడు, నువ్వు చదువుకున్నప్పుడు, మీ అందరూ చదువుకున్నప్పుడు మన టీచర్స్ ఐఎమ్ షూర్ 100% నాకు తెలిసిన వరకు నాకు రెస్వాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీకు పెట్టడం జరిగింది. ఒకసారి చెప్తా ఉన్నాం, మీరు బాధ్యత తీసుకోండి, తీసుకోకపోతే చాలా కఠినంగా ఉంటుంది. సో ఇన్ దిస్ రిగార్డ్ మీ స్కూల్లో ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ హై స్కూల్ అంతేనా, అది పద్ధతి కాదు. మినిమం 100% ఆర్ 5% 10% 5% కూడా వేరియేషన్ ఉంటే అది డిఫరెంట్ కాదు. 100% అటెండెన్స్ ఫర్ టెన్త్ క్లాస్ పీపుల్ 100% ఉండాలి. అండ్ బిలో దాట్ ఒక 90-95% ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ ప్లీజ్ అడ్మిసిబుల్. దానికి మళ్ళీ ఇంకెవరు ఉన్నారో చూద్దాం. అండ్ 5th class 6th class వాళ్ళకు కూడా మీరు ఎస్పెషల్లీ హై స్కూల్ వాళ్ళు చూపించారు కాబట్టి మీ దగ్గర స్వయం సహాయక సంఘాల పిల్లలు అంటే మా దగ్గర జిల్లాలో ఆల్ పూర్ పేద కుటుంబాలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉన్నారు. దానికి ఒక వ్యవస్థ ఉంది, ప్రతి గ్రామైక్య సంఘానికి వ్యవస్థ ఉంది. మరి వారి పిల్లలు ఆ 100% ఇక్కడే చదివి ఉంటారు. అంటే అతి పేదవాళ్ళు పేదవాళ్ళు గ్రూప్లో ఉంటారు, ఈ మిగతా వచ్చేటోళ్ళు మ్యాక్సిమం అదే ఉంటారు. వారి పిల్లలు మీ దగ్గర వచ్చి రాకుండా ఉంటే ఆ గివే లిస్ట్ టు ది అసిస్టెంట్ ఆఫ్ గ్రామైక్య సంఘం. అక్కడ గ్రామైక్య సంఘం వస్తే ఉంటారు ప్రతి గ్రామానికి. ఆ గ్రామైక్య సంఘాన్ని ఒక చైర్మన్ ఉంటుంది, ఏడి వారికి ఇవ్వండి, చిన్న సంఘానికి ఇవ్వండి. అండ్ పార్టిసిపేట్ ఇన్ ది గ్రామైక్య సంఘం మీటింగ్ మంత్లీ ఒకటి జరుగుతుంది. అండ్ చిన్న సంఘాల మీటింగ్ ప్రతి వారానికి ఒకసారి నడుస్తారు. వాళ్ళు 12 కుటుంబాలు కలిపి 8-10 ఉంటారు చిన్న సంఘాల్లో. ఆ మీటింగ్ ప్రతి వారం జరుగుతుంది, ఇది మంత్లీ ఒకసారి జరుగుతుంది. అలాంటి మీటింగ్లో కూడా మీ లిస్ట్ తీసుకొని పోయి అక్కడ ఏ మీ పిల్లలు రావడం లేదు అనేది మీరు చెప్పాలి. అండ్ బిఫోర్ దట్ వారి ఫోన్ నంబర్లు తీసుకోండి, గ్రామైక్య సంఘం చైర్మన్, అట్ ద సేమ్ టైం వివో అసిస్టెంట్, వివో సంఘం ప్రెసిడెంట్తో మాట్లాడండి, ఇఫ్ రిక్వైర్డ్ సర్పంచ్తో మాట్లాడండి. మాట్లాడి సీ దట్ 100% అటెండెన్స్ రావాలి. ఈ 100% అటెండెన్స్ మళ్ళీ మీరు అప్లోడ్ కూడా చేయాలి. ప్రొఫెషన్లో ఉన్నాం మనం ఒకటి హెల్త్ ఇండికేటర్స్. ఇప్పుడు వీఆర్ నంబర్ 1. ఏ మంత్ చూసినా అన్ని హెల్త్ పారామీటర్స్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ స్టాండ్స్ నంబర్ 1. బికాస్ ఆఫ్ రివ్యూ అండ్ బికాస్ ఆఫ్ క్లారిటీ, క్లారిఫికేషన్, కోఆర్డినేషన్, సమన్వయంతో పనిచేయండి. ఈ విధంగా ఈ ఇష్యూని సాధన చేయండి అలాగే చెప్పడం. ఆ విధంగా చేయటం వల్ల ఆ హెల్త్ ఇండికేటర్స్ కూడా ఉన్నాం. మరి దీంట్లో తెలియజ ఆర్బిఎస్కి ఉంటా మీకు పిల్లలు డాక్టర్ ఉంటాడా పిల్లలు టెస్ట్ చేయడానికి? మరి మీరు చాలామంది అంటాం మాకు ఏమని, సార్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్, తెలియజే మెడికల్ ఆఫీసర్ MBBS క్వాలిఫైడ్ డాక్టర్ మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? There is a